నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డి పాలెం గ్రామంలో ఇటీవల తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుమూరు అశోక్ రెడ్డి, ఎద్దలపూడి నాగరాజు, పోతిరెడ్డి పాలెం పెన్న పరివాహక ప్రాంతాల్లో జెసిబిలతో మట్టి తవ్వి ట్రాక్టర్లతో తరలిస్తున్నారని పోతిరెడ్డి పాలెం గ్రామ అధికార పార్టీ నాయకుడు సుబ్బారెడ్డి ఒక ట్రాక్టర్ వద్ద 15,000 జెసిబిల వద్ద 20,000 తీసుకుంటున్నారని తిరుమూరు అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కు సేకు వినతి పత్రాన్ని అందించారు. దానిలో భాగంగా ఈరోజు పోతిరెడ్డి పాలెంలో నలుబోలు సుబ్బారెడ్డి ఇంటి వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోతిరెడ్డి పాలెం సర్పంచ్ నలుబోలు శ్రీవాణి, నలుబోలు సుబ్బారెడ్డి మాట్లాడుతూ గ్రామాన్ననేక రకాలుగా అభివృద్ది పథంలో ముందుకు నడిపిస్తున్నామని, అది చూసి ఓర్వలేక మాపై అనవసరమైన అభియోగాలు చేస్తున్నారన్నారు. మేము ట్రాక్టర్ దగ్గర జేసిబిల దగ్గర డబ్బులు తీసుకున్నామని మాపై దుష్ప్రచారాలు చేస్తున్నారు, అవనీతి బూటకపు మాటలన్నారు. అలా మేము ట్రాక్టర్లు జెసిబిల డబ్బులు తీసుకున్నామని నిరూపించే దమ్ము ధైర్యం మీకుందా అని ప్రశ్నించారు. ఎద్దలపూడి నాగరాజు, మీకు మమ్మల్ని గాని ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గాని విమర్శించే స్థితి గాని అర్హత గాని స్థాయి గాని లేదు. మీరు మీరు గ్రామాన్ని అభివృద్ధి చేసేదానికి మీకు ఎమ్మెల్యే గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు 3 లక్షలు గ్రాంట్ ఇచ్చారు. ఆ గ్రాంట్ని కనీసం అభివృద్ధి పనులకు కూడా ఉపయోగించలేదు. మీరు మీరు ఆ గ్రామాన్ని గురించి మాట్లాడేది, మీరు గ్రామాన్ని అభివృద్ధి చేశారు, మీ పాలనలో గ్రామం అభివృద్ధి చెందిందా, మా పాలనలో గ్రామం అభివృద్ధి చెందిందా, అక్కడ ప్రజలందరికీ తెలుసు. కానీ మీరు ప్రతి ఒక్కటి ప్రతి దాంట్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఇట్లా డాక్టర్ 15,000 జేసీబీకి 20,000 తీసుకున్నారని ప్రచారం చేస్తున్నారు. ఎవరికి ఇచ్చారు, ఎవరి చేతికి ఇచ్చారు, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా, ఆధారాలు ఉంటే తీసుకురండి. అదే మీరు మీరు ప్రతి వ్యాపారి దగ్గర, రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గర మీరు తీసుకున్నాయని మా దగ్గర రుజువులు ఉన్నాయి, మేము తీసుకొస్తాం. మీరు డబ్బులు తీసుకోలేదా, ఎవరి దగ్గర తీసుకోలేదా, ఎవరు తినలేదా, అక్రమాలు చేయలేదా, గిరిజనులకు న్యాయం చేయాలని ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు తిరుమూరు అశోక్ రెడ్డి గారు? అంతకుముందు మీ పాలనలో మీరు చేసిన గిరిజనులకు చేసిన అన్యాయం గుర్తు రాలేదా? అప్పుడు గిరిజనులకు గుర్తు రాలేదా? మీరు రోడ్లు కొట్టేసిన తర్వాత డబ్బులు తీసుకున్నది అది గుర్తు రాలేదా? మీకు ఇప్పుడు న్యాయం చేయాలనిపించిందా? అంతకుముందు మీ పాలనలో న్యాయం చేయాలనిపించలేదా? ఎద్దలపూడి నాగరాజు, మీరు మీరు మమ్మల్ని విమర్శించే స్థాయా మీది, ప్రసన్న కుమారిని విమర్శించే స్థాయా, కొంచెం మీకు అంత అర్హత లేదు. మీరు మాట్లాడేటప్పుడు మీడియా ముందు కానీ మైక్ దొరికిందని మీ ఇష్ట ప్రకారం మాట్లాడొద్దు.